దేవుడమై యెహోవానే నీవు సన్నతించుకొనియాడు నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు నా ప్రాణమై యెహోవానే నీవు సన్నతించుకొనియాడు నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా నిన్ను వీక్షణమైన నేను బ్రతుకలేను స్వామి నిన్ను వీక్షణమైన నేను బ్రతుకలేను స్వామి నా ప్రాణమా యెహోవానే నీవు సన్నతించుకొనియాడు నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు నా ప్రాణమా యెహోవానే నీవు సన్నతించుకొనియాడు నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు జీవితమే కాదయ్యా యేసు ఉన్న జీవితం కలకాలం ఉన్నదయ్యా యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా యేసు ఉన్న జీవితం కలకాలం ఉన్నదయ్యా నిన్ను పరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా నిన్ను భరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా నిన్ను భరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా నిన్ను వీడిక్షణమైన నేను బ్రతుకలేను స్వామి నిన్ను వీడిక్షణమైన నేను బ్రతుకలేను స్వామి నా ప్రాణమయోవానే నీవు సన్నతించుకొనియాడు నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు సన్నిధిలోని సుఖశాంతులు కలవు నా ప్రాణమాయో
నాథుడేసు నీ సన్నిధిలో సుఖశాంతులు కలవు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. దేవానికే స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల దేవానికి వందనాలని. మన చేతులైన వప్పు చాపి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. దేవానికే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. చూడాలని నా ప్రియుడా, సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా,
సుందరుడా అతిశయుడా బహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించే అవకాశాన్ని ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు మన ధ్యానాంశము సుప్రీం లవ్, అత్యున్నతమైన ప్రేమ. ఈ ప్రేమను గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తే యోహాను రాసిన సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. John 3:16, ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ that whoever believes in him should not perish but have everlasting life. Devuni vakyanni manam chuste ee roju devudu prema swarupi ayana chupinche prema atyunathamainatvadi prema aa premalo modariga manu kanamadedetundi entante idi sacrificial love, tyagapuritamaina prema. ee premanu gurchi bible granthanni manam chuste తన కుమారుణ్ణి భూలోకానికి పంపించి ఆ కుమారుడు
తన యొక్క ప్రాణాన్ని బలిగా ఇవ్వటం అనేది త్యాగంతో కూడినటువంటి ప్రేమగా మనం చెప్పుకోవచ్చు. ఇది అత్యున్నతమైనటువంటి ప్రేమ. దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడి చేశాడు అంటే రోమా 5:8 లో అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి పరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. Romans chapter 5 verse 8. But God demonstrates his own love toward us in that while we were still sinners, Christ died for us. మనం ఇంకా కూడా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు తన ప్రేమను వెల్లడి చేసి భక్తిహీనుల కొరకు, శత్రువులమైన మన కొరకు, దూరస్తులమైన మన కొరకు యేసు ప్రభువారు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడు మనల్ని తన కృపచేత, తన యొక్క దయచేత, ఆయన వాత్సల్యత చేత మన రక్షించిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు మన ఎడలు చూపించినటువంటి ఆ అమోఘమైన అత్యున్నతమైన ప్రేమ మన జీవితాలను మార్చడానికి, మనకు ఈ యొక్క గొప్ప రక్షణ కలగడానికి కారణమైంది. 2 Thessalonians 2:16-17 మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ మనకు అనుగ్రహించి మన బ్రతుకులను మార్చినటువంటి వాడిగా, మనకు సహాయం చేసిన వాడిగా, మనల్ని ప్రేమించిన వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక ఈ సందర్భంలో దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. దేవుడు తన ప్రేమను మనకు చూపిస్తున్నాడు. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ఎరుగుట ద్వారా మనము జీవించాలని, ఆయన ఎరుగుట ద్వారా మనము దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా జీవించాలని, మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం కలిగించాలని దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఈ ప్రేమ మనందరి జీవితంలో ఎంత గొప్పగా త్యాగపూరితమైనటువంటి ప్రేమ. అలాగే ఈ ప్రేమ ఎలాంటిది అంటే ఫర్గివింగ్ లవ్, క్షమించే ప్రేమ. మన దేవుడు మన ఎడలు చూపించినటువంటి ప్రేమ ఎలాగుంది అని అంటే అది త్యాగపూరితమైనదిగా ఉంది. ఆ తర్వాత దాంట్లో త్యాగం కనిపిస్తుంది. ఆ తర్వాత దేవుడు క్షమించాలనే ఉద్దేశంతో తన ప్రేమను మన కొరకు చూపిస్తున్నాడు. యిర్మీయా గ్రంథం 31:34 నేను వారికి దేవుడనైందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవానికి వచ్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నిన్నడును జ్ఞాపకము చేసుకొనను. గనుక అల్పులేమి ఘనులేమి అందరినూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను. దేవుని బిడ్డలమైనటువంటి మన దోషములను దేవుడు క్షమించి వాటిని ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకోను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. 33:8 వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. ఎంత మంచి దేవుడు! వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా నేను వారిని పవిత్రపరుస్తాను. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించదును. వానికి వ్యతిరేకంగా చేసినటువంటి తప్పులు, వానికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపాలు నేను వాటన్నిటినీ కూడా క్షమించి వారిని నేను పవిత్రపరుస్తాను, వారిని నేను పరిశుద్ధపరుస్తాను, వారి పక్షంగా నేను ఉంటాను,
వాని క్షమిస్తాను అని ప్రభు చక్కటి వాక్యాలు చక్కటి మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనంలో ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకెనను అది కనబడకుండును. అంటే ఇశ్రాయేలులకు దోషం ఎక్కడైనా ఉందేమో అని ఒకవేళ వెదికినా అది కనబడకుండా చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. యూదా పాపములు వెదికెనను అవి దొరకవు, శేషించిన వాణ్ణి గురించి నేను క్షమించదును, ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్య భాగములో మనం చూస్తే దేవుడు మన పాపములన్నింటినీ కూడా ఇశ్రాయేలు దోషములను వెదికినా కనబడకుండా యూదా పాపములు వెదికినను దొరకకుండా దేవుడు క్షమించి తన గొప్ప కృపను అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. మీకా గ్రంథం 7:18లో తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు వైన నీతో సముడైన దేవుడున్నాడా, ఆయన కనికరము చూపిడి అందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన కనికరం చూపడంలో ఎంత మంచి దేవుడు అంటే సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచేటటువంటి దేవుడు కాదు. నేనే వారి పాపాలు వారి అతిక్రమాలు క్షమిస్తానని ప్రభు చెబుతున్నాడు. యెషయా గ్రంథం 43:25లో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను. దేవునికి స్తోత్రం. ఎస్, ఐ అలోన్ విల్ బ్లాట్ అవుట్ యువర్ సిన్స్ ఫర్ మై ఓన్ సేక్ అండ్ విల్ నెవర్ థింక్ ఆఫ్ దెమ్ అగైన్. దేవుని వాక్య భాగములో మనం చూస్తే దేవుడు అత్యున్నతమైన ప్రేమ, దాంట్లో త్యాగం ఉంది, దాంట్లో క్షమాపణ ఉంది. ఇక మూడవది ఎవర్లాస్టింగ్ లవ్, నిత్య ప్రేమ. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యిర్మీయా గ్రంథం 31:3లో చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల నేను కృప చూపిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమ, ఎవరు చూపని ప్రేమ, ఎల్ల వేళలో ఉండే ప్రేమ నేను నీకు చూపిస్తున్నాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే గాడ్స్ లవ్ ఈజ్ నాట్ టెంపరల్, దేవుని ప్రేమ తాత్కాలికమైనది కాదు. గాడ్స్ లవ్ ఈజ్ నాట్ సీజనల్, అది ఒక కాలంలో ఉండి ఒక కాలంలో పోయేటటువంటి ప్రేమ కాదు. అలాగే గాడ్స్ లవ్ ఈజ్ ఎవర్లాస్టింగ్, దేవుని ప్రేమ నిత్యమైన ప్రేమ. హిజ్ లవ్ ఈజ్ ఈక్వలీ డిస్ట్రిబ్యూటెడ్, ఆయన ప్రేమ అందరికీ కూడా సమానంగా పంచుతాడు. ఆయన ప్రేమ సమానంగా అందరికీ పంచేటటువంటి వాడు. హీఈస్ ఫెయిత్ఫుల్, అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మన దేవుడు నమ్మదగిన వాడు. హీ కీప్స్ హిస్ ప్రామిసెస్, ఆయన తన వాగ్దానాలను నిలబెట్టేటటువంటి దేవుడు. అత్యున్నతమైన ప్రేమ, సుప్రీం లవ్. ఇలాంటి గొప్ప ప్రేమలో మూడు భాగాలు మనం చూసాం. ఒకటి, ఆయన ప్రేమ త్యాగపూరితమైనది, సాక్రిఫిషియల్ లవ్. ఆయన ప్రేమ ఫర్ గివింగ్ లవ్, క్షమించే ప్రేమ. ఆయన ప్రేమ ఎవర్ లాస్టింగ్ లవ్, నిత్య ప్రేమ. దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రేమను మనం ఈ లోకంలో ఎక్కడ కూడా చూడలేము. ఇంత గొప్ప ప్రేమ, ఇంత అద్భుతమైన ప్రేమ, ఇంత ఆశ్చర్యకరమైన ప్రేమ దేవుడు మన ఎడలు చూపిస్తున్నందుకు మనం ఎంతగానో ధన్యులం. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమను తలపోసుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి, అయ్యా నీవు చూపించిన అత్యున్నతమైన ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన ప్రేమను మనకు చూపించాడు. ఆ ప్రేమలో ఉన్న త్యాగాన్ని, క్షమాపణను, నిత్య ప్రేమను అర్థం చేసుకుని ఆ దేవుని మనం కూడా ప్రేమించి ఆయన కొరకు నమ్మకంగా జీవించుటకు కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియపరులకు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవ, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. అత్యున్నతమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, క్షమించే ప్రేమ, నిత్య ప్రేమ, ఇలాంటి గొప్ప ప్రేమ నాకు చూపించి నేను నశించకూడదని, నన్ను వెదకి రక్షించి నా పాపములను క్షమించి నా దోషములను మన్నించి
నీ కుమారుడిగా నీ సొత్తుగా నన్ను మార్చుకున్నందుకే నీకు స్తోత్రం. అలాగే ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా వారు నశించడం ఇష్టం లేక వారి ఎడల మీరు అత్యున్నతమైనటువంటి ప్రేమను చూపించి మీ సహాయమును వారికి దయచేసిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవా ఈ ఉదయకాలం నీ ప్రేమను అందరూ కూడా అర్థం చేసుకుని ఆ ప్రేమలో ఉన్నటువంటి ఔన్నత్యతను ఎరిగిన వారమై త్యాగమును ఎరిగిన వారమై క్షమను ఎరిగి క్షమాపణ పొందుకునే వారమై యేసయ్యా నిత్యమైన ప్రేమను కలిగినటువంటి వారమై ఆ ప్రేమను రుచి చూచి ప్రేమను అనుభవిస్తూ నీ ప్రేమ కొరకు ఈ లోకములో జీవించడానికి సహాయం చేయండి. నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను పూజిస్తూ నిన్ను కొనియాడుతూ నిన్ను మహిమపరుస్తూ బ్రతకడానికి కావలసిన కృప మాకు దయచేయమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. మరొక అద్భుతమైనటువంటి సందేశంతో రేపు ఉదయకాలం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృప మీకు తోడైయుండునుగాక, ఆమేన్.